రాజధాని కి సంబంధించి నిజంగా గానీ 52,000 కోట్లు సిఆర్డిఐ కింద ఖర్చు పెట్టారు అనేది గానీ నిజమైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులు ముందు జైలుకి పోతారు ఆ విషయం ఎందుకంటే అక్కడ 5,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారని చెప్పి అఫీషియల్ గా రికార్డ్ లో ఉంది మరి ఈ రోజు 52,000 కోట్లు అంటే మరి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ డబ్బులు ఎక్కడ పెట్టారు ఎవరెవరు నొక్కేశారని నిజంగా బయటకు వస్తే అడ్డంగా ఇరుక్కునే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు రాజధానిలో 5,000 కోట్ల రూపాయల ఖర్చు జరిగింది ఆల్రెడీ 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి 3 బిల్డింగ్లు టెంపరీ బిల్డింగ్లు కట్టారు అది టెంపరీ అసెంబ్లీ వర్షం వస్తే నీరు గారింది అదే విధంగా టెంపరీ సెక్రటేరియట్ ఆ సెక్రటేరియట్ వర్షం వస్తే మునిగిపోయింది టెంపరీ హైకోర్టు ఆ చుట్టూతో బురదే ఉండిద్ది ఎక్కడ వర్షం వస్తే బురదలో నడుచుకుంటా వెళ్ళాల్సినటువంటి ఆ 3 బిల్డింగ్ల్ని వాళ్ళు కట్టి ఆ 3 బిల్డింగ్లకు కూడా 1,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి అఫీషియల్ గా లెక్కలు ఉన్నాయి అదే విధంగా ఇంకో 1,000 కోట్లు గుంటూరు విజయవాడకు సంబంధించినటువంటి ఏదైతే కార్పొరేషన్ కు సంబంధించి డెవలప్మెంట్ కి ఇచ్చినటువంటి నిధులు కూడా ఇక్కడ వాడారని ఉంది సో 2,500 కోట్లు అక్కడ అఫీషియల్ గా ఇచ్చినటువంటి అవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఉంది అంటే మిగిలిన డబ్బులు మరి ఎక్కడ 52,000 కోట్లు నిజంగా ఖర్చు పెట్టినట్టుగా అని ఉంటే ఆ 52,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు అక్కడ కనపడాలి కదా మీకు 3 టెంపరీ బిల్డింగ్లు కట్టారు ఇంకొక 4 ఒకటి 20% ఒకటి 10% ఒకటి 40-50% లో కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి సో అంటే ఈ 7 బిల్డింగ్లకి 52,000 కోట్ల రూపాయలకి నిజంగా ఖర్చు పెట్టి ఉంటే ఆ 52,000 కోట్ల రూపాయలు అవుతాయా లేదా దానికి సంబంధించి ఏంటి అనేది అడ్డంగా ఇరుక్కునేది పెద్ద చంద్రబాబు నాయుడు గారు సో న్యాయస్థానాల్లో ఆ పిటిషనర్ ఎవరైతే చెప్పారో దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం కూడా లెక్కలు ఇస్తుంది కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేదు ఆ రాజధానికి సంబంధించి ఇప్పుడు కట్టినటువంటి దాంట్లో ఉంటున్నారు దాన్ని ఎక్కడా కూడా డిస్ట్రాయ్ చేసే పనే ఉండదు కదా ఎందుకంటే అమరావతిలో ఒక రాజధాని ఉంటుంది ఇప్పుడు ఏదైతే కట్టారో ఇంకా కడతా ఉన్నారో ఆ బిల్డింగ్లకు సంబంధించి కావడం ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలని దాని మీద కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తా ఉన్నారు అమరావతి ఒక రాజధానే కదా అమరావతి తీసే దొనకొండలో పెట్టలేదు కదా